నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. 15 ఆగస్టు సాక్షిగా నేతలు ఏం మాట్లాడారు, దేశ ప్రధాని నరేంద్ర మోడీ నుంచి మొదలుకొని ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, అట్లాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళందరూ ఏం మాట్లాడారు, ప్రజలకు ఏం సందేశం ఇచ్చారు. ఖేల్కతన్ దుకాణ్ బంద్ అంటే జెండా వందనం అయిపోయింది. ఉత్తేజపూరితంగా దేశవ్యాప్తంగా జెండా వందనం ఉత్సవాలు జరుపుకున్నా, స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాలు జరుపుకున్నా, కానీ నాయకుల మాటలు ఇంకా మన చెవుల్లో గింగిలు తిరుగుతున్నాయి. మొదలు మోడీ గారి నుంచి మొదలు పెడితే, మోడీ గారు మణిపూర్ విషయం అస్సలు మాట్లాడాలనుకున్నాను, పార్లమెంట్ సాక్షిగా చివరిలో మాట్లాడారు, మాట్లాడాల్సినంత మాట్లాడలేదు అనే దానికి కొనసాగింపుగా మొదట్లోనే మనకు భారతదేశ డెమోగ్రఫీని సూచిస్తూ, యువత శాతాన్ని ప్రస్తావిస్తూ, దేశంలో మంటలు ఒకవైపు రేగుతుంటే అభివృద్ధి వైపు ఒకవైపు ఉన్నది అని చెప్పుకుంటూ మనకు మణిపూర్ మంటల గురించి మాట్లాడారు. నా ఉద్దేశం అంటే చాలా మంచిది అంటున్నారు. అంటే 15 ఆగస్టు సాక్షిగా దేశంలో జరుగుతున్న పరిణామాలను గమనించకుండా మౌనమూల్యాలు ఉన్నారు అనుకున్న ఆయన మరి మొత్తం మీద నోరు విప్పారు, మణిపూర్ గురించి మాట్లాడారు. ఇది అతి త్వరలో శాంతి భద్రతలు నెలకొంటాయి, శాంతి నెలకొంటుంది దేశంలో అనుకుంటుంది, మిగతా ప్రాంతాల విషయం కూడా మాట్లాడారు. దాంతోపాటు ఇక ఆ తర్వాత మాట్లాడిన దానిలో తాము చేసిన అభివృద్ధి, తర్వాత చేయబోయే అభివృద్ధి, అట్లాగే ప్రతిపక్షాలను విమర్శించడం, ఈ మూడు చేశారని. సరే, కొత్త పథకాలు కొన్ని మనకు విశ్వకర్మ పథకం లాంటి ప్రస్తావించడం, ఇతరత్ర మాట్లాడినా కూడా ముఖ్యంగా ఆయన 89 నిమిషాల ప్రసంగంలో నరేంద్ర మోడీ గారు మాట్లాడిన మాటల్లో ఆత్మస్థుతి పరనింద కనిపించింది నాకైతే. ఆయన ఒక్కడే కాదు, ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా అట్లాగే మాట్లాడారు. ఎన్నికల కాలం కనుక ఎన్నికలు వస్తున్న సందర్భంలో ఇది సహజం. పార్టీలన్నీ ఋషులు, పార్టీలు స్వచ్ఛంద సంస్థలు కాదు, పార్టీలన్నీ కూడా ముక్కు మూసుకొని కూర్చునే సాధువులు గారు వీళ్ళు కూడా, నాయకులు కూడా. కనుక ఈ 9 ఏళ్ళ అన్న అర్థంలో ఆల్మోస్ట్ ఆల్ 9 ఏళ్ళు దాటింది. 10 ఏళ్ళు 10వ జెండా వందనం ఇది. వారికి స్వాతంత్రం వచ్చినాక ఒక రికార్డు కూడా మోడీ గారు సమన్ చేశారు. గతంలో జవహర్లాల్ నెహ్రూ గారు 17 సార్లు, ఇందిరాగాంధీ గారు 16 సార్లు, అట్లానే మనకు మన్మోహన్ సింగ్ గారు 10 సార్లు, అట్లాగే ఇప్పుడు మన్మోహన్ సింగ్తో సమానంగా 10 సార్లు అది జెండా వందనం చేసి, ఇవాళ జెండా ఫ్లాగ్ హోస్టింగ్ చేసి వారు మన్మోహన్ సింగ్ రికార్డుతో సమన్ చేశారు. ఇందిరాగాంధీ వరుసగా చేయలేదు. ఆ రకన ప్రధానమంత్రి, మొట్టమొదటి ప్రధానమంత్రి నెహ్రూ తర్వాత వరుసగా 10 ఏళ్ళు చేసిన వాళ్ళల్లో చూసుకుంటే మరి ఇందిరాగాంధీ రెండోది ఉంటుంది. 11 సంవత్సరాలు వరుసగా చేశారు, 66 నుంచి 77 దాకా. అట్లాగే ఆ తర్వాత చూసుకుంటే మన్మోహన్ సింగ్, అట్లాగే నరేంద్ర మోడీ కూడా సమానంగా వస్తారు. అట్లా చూసుకుంటే సరే, జెండా వందనం ఎన్నిసార్లు చేసినాం అనే సమస్య కాకుండా భారతదేశ స్థితిగతులను వివరిస్తూ, తాము చేయబోయే అభివృద్ధిని వివరిస్తూ, ఇవాళ ప్రతిపక్షాలను విమర్శిస్తూ ఆత్మస్థుతి పరనిందగా సాగింది ఆయన ప్రసంగం. ఇక రెండో చూసుకుంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా ఎన్నికల సంవత్సరం ఎట్లాగో వచ్చే 3-4 నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి, కనుక ఎన్నికలు వచ్చే ముందు ఈ సమావేశం, ఈ జెండా వందనం జరిగింది కనుక అతి త్వరలో 3 నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి కనుక ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రసంగమే చేసింది అనుకోవచ్చు, తప్పదు కూడా. ఎందుకంటే ఇది తర్వాత రాముడెవరో రాకాసురుడెవరో, అది మళ్ళీ ఎన్నికల తర్వాత వీళ్ళే వస్తారా లేరా అంటే, అందుకైతే ఆత్మవిశ్వాసంతో నరేంద్ర మోడీ గారు మళ్ళీ నేనే వస్తాను, నేనే జెండా వందనం చేస్తాను మళ్ళీ వచ్చేసారి కూడా అని చెప్పి 2030 వరకు ఆయన రోడ్ మ్యాప్ ప్రకటించారు. 2024లో మేమే, 29లో మేమే, మళ్ళీ మేమే. ఆత్మవిశ్వాసం ఉండాలి సహజమే. అట్లాగే ఇక్కడ కూడా అంతే, తెలంగాణలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా అదే ఆశాభావం వ్యక్తం చేస్తూ ప్రతిపక్షాలను కూడా విమర్శించే ప్రయత్నం చేశారు. ఇక్కడ కూడా ఆత్మస్థుతి పరనింద కనిపించింది. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు తన పాత పథకాలను కొనసాగిస్తూనే కొత్తగా తానన్న మాటలు కూడా మనం గమనంలోకి తీసుకోవాలి. అంటే ఏవైతే 231,000 రూపాయలు ఇవాళ డైరెక్ట్ బెనిఫిట్ మనకు ఆ ఖాతాల్లో వేసిన సందర్భాన్ని ఉటంకిస్తూనే, పేదలు సంక్షేమ పథకాలు ఉదహరిస్తూనే
పేదలకు ఇళ్ల జాగా ఇవ్వనివ్వడం లేదని ప్రతిపక్షాలు దుమ్మాడారు. అమరావతి రాజధాని గురించి ప్రస్తావించకుండా అమరావతిలోనే మరి R5 జోన్లో పేదలకు ఇల్లు ఇస్తామంటే ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని కూడా ప్రతిపక్షాలను విమర్శించారు. ఈ రకంగా మొత్తం ఈ ముగ్గురి ప్రసంగాలు దేశవ్యాప్తంగా కూడా మరొక 5 రాష్ట్రాలు తెలంగాణతో సహా 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఇవాళ అందరు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రితో సహా ఆల్మోస్ట్ ఆల్ రాజకీయ ప్రసంగాలు చేసిన అనుకోవచ్చు. ఎందుకంటే వారి పార్టీ అభివృద్ధి గురించి మాట్లాడుతూ వారు చేసిన పనులు చెప్పుకోవడం ఇదొక అవకాశంగా భావిస్తారు. అట్లానే మనకు ప్రభుత్వాలు శాశ్వతము, పార్టీలు అశాశ్వతం అనే సంగతిని వీళ్ళు గమనించడం లేదు. ఆత్మవిశ్వాసం ఉండాల్సిందే, కానీ ఆత్మవిశ్వాసం అతివిశ్వాసంగా మారితే అవిశ్వాసానికి దారితీస్తుంది. ఇవాళ ప్రభుత్వానికి వ్యతిరేక ఓట్లు చాలా పెద్ద ఎత్తున మోహరించబడుతున్నాయి దేశంలో, కానీ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు వ్యతిరేకంగా, రాష్ట్రాల పాలనకు వ్యతిరేకంగా. ఎందుకంటే ప్రజల సమస్యలు, మౌలిక సమస్యలు పరిష్కరించకుండా ఎన్ని రోజులు మోసం చేస్తారు అనే భావన ప్రజల్లో వ్యక్తమవుతుంది. అట్లా అని మొత్తం మీద నెగిటివ్ అని చెప్పలేం, కానీ అభివృద్ధి సాధించాల్సింది ఎంతో ఉంది, సాధించింది కొంతే, ఇంకా సాధించాల్సింది చాలా ఉన్నాయి. అందుకని ఆశావహులేమో గ్లాసులో సగం నీళ్లు ఉన్నాయంటారు, నిరాశవాదులేమో గసలో గ్లాసులో సగం నీళ్ళు లేవంటారు. ఈ రెండు నిజమే, రెండు వాస్తవాలే. కనుక శాస్త్ర సాంకేతిక రంగాలలో మనం చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి సాధిస్తూ కేవలం రాజకీయ రంగంలో మాత్రం అధపాత ఆడకపోతున్నాం అనిపిస్తుంది. 15 ఆగస్టు కూడా విడిచిపెట్టకుండా 15 ఆగస్టు సాక్షిగా ఎర్రకోట మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, గోల్కొండ ఖిలా మీద కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి తెలంగాణ, అట్లాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఇందిరాగాంధీ స్టేడియం సాక్షిగా వీళ్ళందరూ కూడా ప్రతిపక్షాలను దుర్మారడానికి తామే గొప్పగా చెప్పుకోవడానికి ప్రవర్తించారు అనుకోవచ్చు. ఒక అడుగు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి గారు అయితే వారి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. వారి పోస్టర్ చూస్తే గాంధీ కంటే ఉన్నతుడిగా చాలా పెద్ద ఎత్తున ఒక పిల్లవాడిని ఎత్తుకొని పైకి ఎగిరేస్తూ ఉచ్చరించిన ఒక సందర్భంలో పక్కనంతా గాంధీ గారు, ఇతర స్వాతంత్ర సమరయోధులు అందరూ కూడా పక్కన నిలబడ్డట్టు దూరంగా చూస్తున్నట్లు, అంబేద్కర్ గారైతే ఓ మూలకు నిలబడి చూస్తున్నట్టు, చోద్యం చూస్తున్నట్టు ఇవన్నీ మనకు కనపడితే, ఎంతైనా సరే ఎవరి మీద వారి గౌరవం ఉండడం, ఎవరి మీద వారికి అభిమానం ఉండడం సహజమే, కానీ అందరికంటే గొప్ప అనే వ్యక్తిగత భావనను పెంపొందిస్తున్నారనిపిస్తుంది. దేశమంతా నేనే అని మోడీ, దేశంలో నేను తప్ప ఎవరు లేరని మోడీ మానియా అని విస్తరిస్తూ ఇవాళ బీజేపీకి గెలుపుకు ఇంకొక ఐకాన్ ఎవరు లేరు, కేవలం మోడీ మంత్రం చెప్పిస్తూ బీజేపీ నాయకులు రాష్ట్ర కేంద్ర నాయకులు స్థానిక నాయకత్వం నుంచి రాష్ట్ర నాయకత్వానికి, మున్సిపల్ ఎన్నికల నుంచి మొదలుకొంటే పార్లమెంట్ ఎన్నికల వరకు మోడీని ఐకాన్గా చూపిస్తూ చేస్తున్నారు. ఇది చాలా నష్టదాయకమైనది. వ్యక్తి పూజ ఉన్న దేశమే ఉన్నది. గతంలో నెహ్రూను, తర్వాత ఇందిరాగాంధీని, ఇప్పటిగా గాంధీ కుటుంబాన్ని మోస్తూ వస్తున్నారు. ఇవాళ బీజేపీలో కూడా ఆ సంస్కృతి మొదలైందా అనిపిస్తుంది. దానికి సాక్ష్యంగా ఇవాళ మోడీ నిలబడుతున్నాడు. అట్లానే ఇటుపక్క కేసీఆర్, అటుపక్క జగన్మోహన్ రెడ్డి, చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల అధినేతలు అందరూ అదేవిధంగా ప్రవర్తిస్తున్నారు. ప్రాంతీయ పార్టీలు ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయినాయి. అందుకని ఇవాళ ప్రాంతీయ పార్టీల అధినాయకత్వం అధిష్టానమే రాష్ట్ర స్థాయిలో ఉంటుంది, కానీ సేమ్ టు సేమ్ కేంద్రంలో ఉన్న 2 జాతీయ పార్టీలు మిగతా వంటి పెద్ద సమస్య చెప్పుకోవడానికి వీల్లేదు. కానీ ఒక ప్రధానమైన బీజేపీ కాంగ్రెస్తో సహా కింది దాకా ఈ వ్యక్తిగత వ్యక్తిత్వ పూజ దాంతోపాటు పార్టీల అధిష్టాన వర్గంను పూజించడం, అందులో ఎవరు మేలుగా ఉంటే వాళ్ళనే ఎత్తుకోవడం ఇవన్నీ చేస్తున్నారు. ఇది సరైనది కాదు. వ్యక్తి పూజకు అతీతంగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ప్రజాస్వామ్యయుతంగా పార్టీలు నడవాల్సిన అవసరం ఉన్నది. అది వాళ్ళు మనం భారతదేశ గౌరవులు మనం గమనించాలి. పార్టీలు వ్యక్తిగతంగా నడుస్తున్నాయా, లేకుంటే ప్రజాస్వామ్యయుతంగా నడుస్తుందా, పార్టీలు అంతర్గత ప్రజాస్వామ్యం, అట్లాగే పరిపాలనలో పారదర్శకత, దాంతోపాటు న్యాయ పోలీస్ సంస్కరణలు, అట్లాగే పార్లమెంటరీ సంస్కరణలు, ఎన్నికల సంస్కరణలు, రాజకీయ సంస్కరణలు వచ్చినప్పుడు మాత్రమే నిజమైన స్వాతంత్రం సిద్ధించినట్టు. అప్పటిదాకా స్వాతంత్రోత్సవాలు వస్తుంటాయి పోతుంటాయి. Vision 2047 పెట్టుకోవచ్చు, కానీ దానికి అనుగుణంగా అడుగులు వేస్తున్నామా లేదా అనేది ప్రశ్నార్థకంగా మిగిలిపోతుందని భావిస్తూ ముగిస్తున్నాను. నమస్కారం. ఏ అజయ్, మీ నాన్నగారిని చూడు. ఈ వయసులో మనం ఇలా ఉండగలమా? తప్పకుండా ఉంటాం, నాన్నగారిలా సరైన ప్లానింగ్ చేసినట్లయితే. అని మనం ఈ వయసు వచ్చే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది కదా? అసలు కాదు, మేము ఇప్పుడు ఇన్వెస్ట్ చేసాం LIC వారి న్యూ జీవన్ శాంతిలో. ఇది మనకి డిఫర్డ్ అన్యూటీని ఇస్తుంది, అంటే కొన్ని సంవత్సరాల తర్వాత క్రమం తప్పని ఆదాయం. LIC యొక్క యాన్యుటీ ప్లాన్స్ ఇస్తాయి యాన్యుటీ ఆప్షన్స్ మరియు క్రమం తప్పని ఆదాయం పొందడంలో సౌలభ్యం కూడా. LIC ప్రతి క్షణం మీతోడు.